కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు నడుంబిగిస్తున్నారు గతేడాది భారత్ జోడో యాత్ర చేసి వివిధ రాష్ట్రాల్లో ప్రముఖుల మద్దతు కూడగట్టుకున్న రాహుల్ గాంధీ మరోసారి సుదీర్ఘ యాత్రకు సిద్ధమవుతున్నారు దక్షిణాది నుండి ఉత్తరాది దిశగా జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఈసారి తూర్పు నుండి పశ్చిమ భారతం వైపు యాత్ర చేయనున్నారు వచ్చే నెల జనవరి పద్నాలుగున ప్రారంభం కాబోయే యాత్ర మార్చి ఇరవై వరకు సాగుతుంది ఈశాన్య రాష్ట్రమైన మణిపూరులో మొదలయ్యే యాత్ర పశ్చిమాన మరాఠా రాజధాని ముంబై వరకు సాగుతుంది దీనికి న్యాయ యాత్ర అని పేరు పెట్టినట్లు కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన నమ్ముతున్నారు ఎన్నికల నాటికి వివిధ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి మద్దతు కూడగట్టేందుకు మరో యాత్ర చేయాలని ఆయన నిర్ణయించారు గతేడాది సెప్టెంబర్లో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే దేశ ప్రజల మధ్య ఐక్యత సాధించేందుకే యాత్ర చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు ఆ యాత్రలో రాహుల్ గాంధీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు భారత్ జోడో యాత్ర సూపర్ హిట్ అయిందని రాజకీయ పండితులు అభినందించారు అయితే ఆ యాత్ర చివరిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలు మూటకట్టుకోవాల్సి వచ్చింది ప్రత్యేకించి గుజరాత్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది ఆ తర్వాత నెమ్మదిగా దేశంలో ఎన్డీఏకి దీటుగా ఇండియా కూటమి ఏర్పాట్లో కీలకపాత్ర పోషించిన రాహుల్ గాంధీ యాత్ర తరహాలో మరో యాత్రతో జనంలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు అయితే యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా ఈసారి చేయబోయే న్యాయయాత్రలో దూరం పాదయాత్ర ఆ తర్వాత బస్సు యాత్ర ఉంటాయి మొత్తం ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంపాటు న్యాయయాత్ర సాగుతుంది పద్నాలుగు రాష్ట్రాల్లో ఎనభై ఐదు జిల్లాల మీదుగా న్యాయయాత్ర నిర్వహించనున్నారు రాహుల్ మణిపూర్లో ఆరంభమయ్యే న్యాయయాత్ర నాగాలాండ్ మేఘాలయ పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ ఒడిషా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మీదుగా మహారాష్ట్ర చేరుకుంటుంది యాత్రల ద్వారా ప్రజల ఆకాంక్షలను తెలుసుకునే వీలు ఉంటుంది వాటికి అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వాటికి భరోసా ఇవ్వడం ద్వారా దూరమైన వర్గాలను తిరిగి కాంగ్రెస్ వైపు తిప్పుకోవచ్చని రాహుల్ గాంధీ భావిస్తున్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో తిరిగి బలం పుంజుకోవాలి అన్నది కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికే పరిమితమైంది వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి చెందితే నరేంద్ర మోదీకి అది హ్యాట్రిక్ విజయం అవుతుంది అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది అందుకే కాంగ్రెస్ నాయకత్వం రెండు ఇరవై నాలుగు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది ఇప్పటికే విపక్షాలను ఒక్క తాటిపైకి తెచ్చి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది అయితే కూటమిలో కొన్ని పక్షాలు కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి పట్ల చికాగ్గా ఉన్నప్పటికీ అన్నీ సర్దుకుంటాయని కాంగ్రెస్ నాయకత్వం ధీమాగా ఉంది న్యాయయాత్ర షెడ్యూల్ను ప్రకటించడమే ఆలస్యం బీజేపీ నేతలు కౌంటర్లు వేసేశారు యాత్రలతో న్యాయాలు జరగవని సెటర్లు సంధించారు కమలనాథులు కాంగ్రెస్ పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా రాహుల్ గాంధీ ఎంత దూరం నడిచినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని నిలువరించడం సాధ్యం కాదని బీజేపీ నేతలు అంటున్నారు అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తమ వ్యూహాలు తమకు ఉన్నాయని అంటున్నారు న్యాయయాత్రలో రాహుల్ గాంధీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న నిరంకుశ విధానాలను ఎండగట్టి ప్రజల మద్దతు కూడగడతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించేందుకు ప్రత్యేక గ్యారెంటీలను త్వరలో ప్రకటిస్తామని హస్తం పార్టీ నేతలు అంటున్నారు రాహుల్ గాంధీ యాత్ర ఓ విహారయాత్రగానే మిగిలిపోతుందని బీజేపీ అంటోంది Please do subscribe to Please do subscribe to Please do subscribe प्लीज डू सब्सक्राइब टू प्लीज डू सब्सक्राइब टू प्लीज डू सब्सक्राइब टू के टीवी तेलुगु के टीवी तेलुगु के टीवी तेलुगु के टीवी तेलुगु टू के टीवी तेलुगु के टीवी तेलुगु प्लीज डू सब्सक्राइब टू के टीवी तेलुगु